అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా న్యాయ సూత్రం కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ధర్మపాలుడనే రాజు ధవళగిరి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆయన దాన ధర్మ గుణాలలో సాటి లేనివాడనిపించుకున్నాడు నిర్దయం చేయవలసి వచ్చినప్పుడు నావాడు ఇతరుడు అనే భేదం ఆయనలో కొంచెమైనా కానవచ్చేది కాదు కంటికి కన్ను పంటికి పన్ను అనేదే ఆయన న్యాయసూత్రం కీడు పొందిన వాడెవడైనా తిరిగి అదే పద్ధతిలో కీడు చేసిన వాడిపై పగ తీర్చుకోవచ్చుననే న్యాయం ఆ రాజ్యంలో అమలులో ఉండేది ఒకనాడు ధర్మపాలుడు నిండు పొలువులో ఉన్నాడు మంత్రి సామంతులంతా సుఖాసీనులై ఉన్నారు రాజ్యపాలనకు సంబంధించిన ముఖ్య విషయాలపై చర్చ జరుగుతూ ఉంది ఆ సమయంలో ఒక నాగుపాము దారితప్పి కొలువులో ప్రవేశించింది నాగుపాము కంటబడేసరికి కొలువులో కలకలం బయలుదేరింది కొందరు కత్తులు దూసి దానిని చంపేందుకు లేచి నిలబడ్డారు కానీ తండ్రి పక్కనే కూర్చొని ఉన్న యువరాజు అందరినీ వారించి ఖడ్గంతో నాగుబామును రెండు తుండెములుగా నరికేశాడు అలా నరికినప్పటికీ తల ఉన్న మొండెంతో నాగుబాము అక్కడి నుంచి పారిపోయి పుట్ట చేరింది నాగు భార్య భర్తకు కలిగిన ఈ విపత్తు చూసి సోకించసాగింది అప్పుడు నాగు తను దారితప్పి కొలువులోకి వెళ్తే తనకు యువరాజు చేసిన అపకారం గురించి తెలియపరిచి ఈ రాజ్యంలోని కట్టడి నీకు తెలుసు కదా ఆ ప్రకారమే రాజు న్యాయ విచారణ చేసి పుత్రుడికి శిక్ష విధిస్తాడు ఆ కట్టడి వల్ల నేరస్తుడైన యువరాజును నువ్వు కరిచి చంపవచ్చును కానీ ముందుగా రాజుకు మాత్రం న్యాయ విచారణ జరిపే అవకాశం ఇవ్వవలసి ఉంది అంతేకాని అనవసరంగా తొందరపడి యువరాజుకు ఎలాంటి హాని కలిగించవద్దు అని భార్యతో చెప్పి ప్రాణం విడిచాడు నాగు భార్య ఆ రాత్రి కోటలో ప్రవేశించి యువరాజు పడకగది చేరింది గాఢనిద్రలో ఉన్న యువరాజు కంఠానికి చుట్టుకుంది భయకంపితుడైన యువరాజు మేలుకొని సహాయం కోసం కేకలు పెట్టాడు కేకలు విని దాస దాసీలంతా అక్కడికి పరిగెత్తుకు వచ్చారు కానీ ఎవ్వరికీ నాగు భార్యను చంపటం ఎలాగో తెలియలేదు యువరాజు కంఠాన్ని గట్టిగా చుట్టుపెట్టుకుని ఉన్న ఆ పామును కొట్టాలంటే యువరాజుకు దెబ్బ తగులుతుంది అలాంటి స్థితిలో ఏమి చెయ్యటానికి వాళ్లకు పాలుపోక కంగారు పడసాగారు అప్పుడు నాగు భార్య ముందు రాజుగారిని పిలుచుకురండి న్యాయ విచారణ జరగాలి ఒకవేళ మీలో ఎవరైనా నన్ను చంప ప్రయత్నిస్తే యువరాజును కాటువేస్తాను జాగ్రత్త అంటూ హెచ్చరించింది అంతలో రాజుగారు అక్కడికి రానే వచ్చారు నాకు భార్య తన భర్త మరణాన్ని గురించి రాజుతో చెప్పి నా భర్త ఎవరికీ హాని తలపెట్టలేదు ఆయన దారిన ఆయన పోతున్నాడు కానీ యువరాజు అన్యాయంగా ఆయనను చంపి నాకు వైధవ్యం కలిగించాడు ఈ రాజ్య న్యాయసూత్రం ప్రకారం నేను యువరాజును కాటువేసి చంపి ఆయన భార్యకు వైధవ్యం కలిగించవచ్చును కదా అన్నది దీనంగా నాగు భార్య అలా అనేసరికి రాజు చాలా వ్యాకులపడ్డాడు న్యాయ చట్టం ప్రకారం అన్యాయంగా నాగుబామును చంపివేసిన ఆమెకు వైదవ్యం కలిగించిన యువరాజు శిక్షార్హుడే అవుతాడు కానీ తనకు అతను ఒక్కగానొక్క కొడుకు ధవళగిరికి రాజు కావలసిన వాడు ఈ విపత్తు నుంచి బయటపడటం ఎలా చేసేది ఏమీ లేక రాజు ఇరువురు న్యాయమూర్తులను పిలిపించాడు వాళ్ళు నాగు భార్య చెప్పినదంతా విన్నారు తరువాత ఒక న్యాయమూర్తి ఇలా చెప్పాడు మహారాజా కంటికి కన్ను పంటికి పన్ను అన్న మన రాజ్య న్యాయ చట్టం అందరికీ తెలిసిందే కనుక యువరాజు వల్ల అపకారం పొందిన నాగుబాము తన భార్యకు కలిగిన వైదవ్య బాధనే యువరాడి గారికి కలిగించవచ్చు నాగు భార్య ఈ తీర్పు విని అనంగీకార సూచనగా బుసలు కొడుతూ తలాడించింది ఇది ఏ న్యాయశాస్త్రము అంగీకరించని తీర్పు కేవలం నన్ను మోసపుచ్చటానికి ఈ న్యాయమూర్తుల వారు చేస్తున్న ప్రయత్నం చచ్చిపోయిన నా భర్త ఏ విధంగా యువరాజు భార్యకు వైదవ్యం కలిగించగలడు అని అడిగింది నాగు భార్య భార్య అలా ప్రశ్నించేసరికి ఆ న్యాయమూర్తి మరి మాట్లాడలేకపోయాడు అప్పుడు రెండవ న్యాయమూర్తి ఇలా అన్నాడు భార్య చెప్పిన దానిలో సత్యం లేకపోలేదు అయినా ఇక్కడ ఒక ధర్మ సందేహం కలుగుతూ ఉంది అంటూ అమ్మా నీకు సంతానం ఎందరు అని భార్యను అడిగాడు నాకు ఐదుగురు పుత్రులు అన్నది భార్య కళ్ళనీళ్లు పెట్టుకొని అలాగా పాపం యువరాజు నిన్ను ఐదుగురు పుత్రులు ఉన్న వితంతువుగా చేశాడన్న మాట కనుక నువ్వు ఆయన భార్యను ఐదుగురు పుత్రులున్న వితంతువుగానే చెయ్యాలి అప్పుడు కానీ న్యాయసూత్రాన్ని అనుసరించి శిక్ష విధించినట్లు కాదు అవును కదా అని అడిగాడు న్యాయమూర్తి అందుకు నాకు భార్య అవును అవును అన్నది అనుమానిస్తూ అప్పుడు న్యాయమూర్తి ఇలా చెప్పాడు కనుక నువ్వు కొంతకాలం వేచి ఉండాలి ఇప్పుడు యువరాణికి ఇద్దరే పుత్రులు ఆమె కూడా ఐదుగురు పుత్రుల తల్లి అయిన తరువాత నువ్వు నిరభ్యంతరంగా యువరాజు మీద పగ తీర్చుకోవచ్చు ఈ తీర్పు న్యాయ సూత్రానికి అనుగుణంగానే ఉందని నాగుభార్య అంగీకరించక తప్పలేదు అందువల్ల ఆమె రాజును ఒక్క కోర్కె కోరింది యువరాణికి ఐదవ సంతానం కలగగానే తనకు ఆ వర్తమానం పంపమన్నది న్యాయశీలి అయిన రాజు సరేనన్నాడు కానీ యువరాణికి ఆ తరువాత సంతానమే కలగలేదు నాగుభార్య మాత్రం ఆ దంపతులు ఉద్యానవనంలోకి వచ్చినప్పుడల్లా తన పుట్టలో నుంచి తొంగి చూసేది ఎంతకాలం జరిగినా వాళ్ల వెంట ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కనపడలేదు ఇక నా పగ తీరటం ఎలా అనుకునేది నాగుభార్య కొంతకాలానికి తన పగ తీరకుండానే మరణించింది విన్నారు కదా రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను